2022 లో జరగబోయే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫర్ జియాలజీ జియో సైంటిస్ట్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైనా జియాలజిస్ట్గా స్థిరపడాలి మీ లైఫ్లో అని అనుకున్న వాళ్ళు జియాలజీ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారు, ఎంఎస్సీ ఫినిష్ చేసి ఉన్నట్లయితే యూ కెన్ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ యూపీఎస్సీ జియాలజీ. ఇందులో రెండు విధాలుగా ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిలిమినరీ టెస్ట్. ప్రిలిమినరీ టెస్ట్లో కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ జియాలజీ ఉంటుంది. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ టెస్ట్ ఉంటుంది. సో ఇంటర్వ్యూలో మెరిట్ వచ్చినట్లయితే మీకు జియాలజిస్ట్గా పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇండియా లెవెల్లో. సో మీకు జియాలజిస్ట్ కావాలనుకుంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. యూపీఎస్సీ జియాలజిస్ట్ 2022 కోసం ప్రిపేర్ అవుతున్న యువతి యువకులు ఎవరైనా ఈ వీడియో చూడండి, మీ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోండి. జియాలజీ అనేది ఎక్కువగా గ్రీక్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి, ఇంగ్లీష్ వర్డ్స్ లాటిన్ వర్డ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ శాతం జియాలజీని ఎప్పుడైనా ఓన్లీ చూసి చదివితే అస్సలకే జియాలజీ అర్థం కాదు. జియాలజీ చదవాలి, జియాలజీ వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే చదవాలి, అలాగే ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు సాధించాలి. విత్ రైటింగ్ ప్రాక్టీస్తో జియాలజీ చదవడం అలవాటు చేసుకున్నట్లయితే మీకు జియాలజీ మీద మంచి అవగాహన వస్తుంది, మంచి సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా ఈజీగా గుర్తుంచుకొని కరెక్ట్ ఆన్సర్ పెట్టగలుగుతారు. సో ఇది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ రకమైన ఎగ్జామ్కి అయినా చాలా ఉపయోగపడుతుంది. జియాలజీ బేసిక్స్ మీద పట్టు సాధించాలి ముందుగా. జియాలజీలో మన తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జియాలజీ మీద కోచింగ్ ఇచ్చే కోచింగ్ సెంటర్లు లేవు. సో చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు, ఫోన్ చేసి కూడా నేను కోచింగ్ సెంటర్లు ఉంటాయా అని అడుగుతున్నారు. సో మనకైతే నాకు తెలిసినంత వరకు జియాలజీ మీద కోచింగ్ సెంటర్స్ అయితే లేవు, ఇంకా మొదలు కాలేదు. ఎక్కువ శాతం సిలబస్ తీసుకోవాలి, ఆ ఎగ్జామ్లో ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు, సిలబస్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ మీద మంచి అవగాహన వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్, దానికి కావాల్సిన బుక్స్ ఏంటి, రిఫరెన్సెస్ తీసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి బై ప్రాక్టీస్. జియాలజీ ఎప్పుడైనా రైటింగ్ ప్రాక్టీస్తో చదివినట్లయితే జియాలజిస్ట్ కావడం చాలా సులభతరం. ఒకవేళ ఉత్తానే చదువుతా నేను, అలాగే నాకు గుర్తుంటుంది నాకు మైండ్ పవర్ చాలా ఉంది అనుకుంటే మాత్రం మీ కళలో కూడా జియాలజీ కాలేదు.